ప్రేమాయేసయ్యా ప్రేమా ప్రేమా ఏసయ్యా ప్రేమా ప్రేమాయేసయ్యా ప్రేమా ప్రేమా ఏసయ్యా ప్రేమా మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమాయేసయ్యా ప్రేమా ప్రేమాయేసయ్యా ప్రేమా నేను పుట్టక ముందే నన్నెన్నుకున్న ప్రేమ నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ నేను పుట్టక ముందే నన్నెన్నుకున్న ప్రేమ నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ ప్రేమాయేసయ్యా ప్రేమా ప్రేమాయేసయ్యా ప్రేమా తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ ప్రేమాయేసయ్యా ప్రేమా ప్రేమాయేసయ్యా ప్రేమా మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది హల్లెలూయా ప్రార్థించుకుందాము పరిశుద్ధుడవైన దేవా కృపగల యేసయ్యా నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ యూట్యూబ్ ద్వారా ఈ దిన ఈ వాక్యం వల్లిస్తూ ఉండగా అనేక హృదయాలలో ఆ వాక్యము నిలిచిపోవడం కృపదాయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా, నీతో నడక ఆనందం, నీకు వ్యతిరేకంగా నడవడం వల్ల మేమెంతో ఇబ్బంది పడతామనే లేఖనాన్ని మేము చూడబోతున్నాం. దేవా, దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం, దేవునికి వ్యతిరేకంగా నడక, దేవుడు లేకుండా నడక అనే శీర్షిక మీద ప్రసంగిస్తూ ఉండగా దేవునికి వ్యతిరేకంగా నడిచే ప్రజలు ఈ వాక్యం ద్వారా దేవునికి అనుకూలంగా నడవడానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాలు మనము ధ్యానం చేద్దాం. మొదటి భాగాన్ని మనం బాగా గమనిద్దాం. యెహోవ వాక్కు ప్రత్యక్షమై, యోనాలు చాలామంది ఉన్నారు బైబిల్లో, కానీ ఈ యోనా అనేటువంటి వ్యక్తి అమిత్తాయి కుమారుడు. ఈ అమిత్తాయి కుమారుడు ఎందుకు దేవుడు ప్రత్యక్షమై నినివే పట్టణానికి వెళ్ళి వారు దోషులుగా ఉన్నారు నా దృష్టిలో, వారికి నీ వెళ్ళి సువార్త ప్రకటించు, ఏం ప్రకటిస్తావంటే నినివే పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడని ప్రకటించు, మీ యొక్క పాపం ఘోరంగా ఉంది, మీ దోషం ఘోరంగా ఉంది కనుక మీరు మీ పట్టణము మీ రాజులు
మొత్తం స్మాస్ అయిపోతున్నారు, నాశనం చేయబోతున్నా. ఈ నాశనం అనే పదాన్ని మనం గమనిస్తే వీళ్ళకి ఆ నాశనం అనేది ఈ నినవే పట్టణస్తులకు వినబడినప్పుడు వాళ్ళు సొదమ గొమర్రాలను జ్ఞాపకం చేసుకున్నారు వారి పితరులు. ఎందుకంటే అగ్నిగంధం పడి మొత్తం ఆ పట్టణం అంతా కాలిపోవడం, బూడిదైపోవడం, పొగ రాయడం, ఈ మేము పాపము దోషము మా నినవే పట్టణం మీద ఉంది కనుక మేము చనిపోతాము, బూడిదైపోతాము అనేటువంటి భయము వాళ్ళకు కలగడానికి నువ్వు వెళ్ళి ప్రకటించమని చెప్పాడు దేవుడు. ప్రకటించమంటే నినవే పట్టణం ఎందుకు వెళ్ళలేదు? యోనా గారు దేవునికి వ్యతిరేకంగా జీవించడం ప్రారంభించాడు, ఎందుకు వెళ్ళలేకపోయాడు? ఆ అంశాన్ని మనం బాగా జాగ్రత్తగా గమనిద్దాం. ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రయాణం ఎలా కొనసాగుతుందంటే దేవుడు లేకుండా ప్రయాణం ప్రారంభించాడు. చాలామంది మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు లేకుండా ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ఒకటి, యోనా చేసిన పొరపాటు. దేవుడు లేకుండా ప్రయాణం, దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం జరుగుతుంది. ప్రాబ్లం లేదు, అది కూడా ఆయన నిశ్చింతగా పడుకున్నట్టుగా ఇందాక అమ్మాయి చదివి వినిపించింది మనకు. ఓడు అడుగు భాగంలో చాలా చల్లగుంటుంది, చక్కగా నిద్రపోతున్నాడు. దేవుడు లేకుండా ప్రయాణము, దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నారా? చాలామంది చేస్తూనే ఉంటారు, కానీ దేవుని చిత్తం లేకుండా ప్రయాణం. దేవుడు లేకుండా ప్రయాణం, దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం, దేవుని చిత్తం లేకుండా ప్రయాణం. ఎంతమంది చేస్తున్నాం ఈ ప్రయాణాలు? నెహెమ్యా ప్రయాణం చేస్తూ ప్రయాణంలో ప్రమాదం కలగకూడదని ఉపవాసాలు ఉన్నాడు. యజ్రా ప్రయాణం చేస్తూ యెరూషలేం పడిపోయినటువంటి ప్రాకారాలను కడుతూ దేవునితో కలిసి ఆయన ప్రయాణం చేశాడు. మరి మీరు ఎలాగ ప్రయాణం చేస్తున్నారు? యోనాలుగా ప్రయాణం చేస్తున్నారా? దేవుడు లేకుండా, దేవుని మాట వినకుండా, దేవుని చిత్తం లేకుండా ప్రయాణం ప్రమాదమని గుర్తుపెట్టుకోవాలి. చాలా ఆహ్లాదకరంగా సముద్రంలో నావ బయలుదేరి పెద్ద స్టీమర్ బయలుదేరి వెళ్తుంది, నినివే కాకుండా తార్సిస్ బయలుదేరి వెళ్తుంది. ఎందుకు నినివేకి వెళ్ళలేదు, తార్సిస్కి ఎందుకు వెళ్తున్నాడు అని బాగా మనం బైబిల్ గ్రంథం చదివితే ఈ నినివే పట్టణము అసూరియులకు ముఖ్య పట్టణము. హల్లెలూయా. అసూరియులు యూదా ఇశ్రాయేలీలకు భగ్న శత్రువులు. చాలాసార్లు అసూర్ రాజు యూదా మీదికి, ఇశ్రాయేలు మీదికి దండయాత్రలు కొనసాగించారు. యెషయా గ్రంథాన్ని, యిర్మీయా గ్రంథాన్ని బాగా చూస్తే 185,000 మంది ఒకేసారి మొత్తం నాశనం అయిపోయినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం తేటగా చూస్తాం. అప్పటికే అది మహాపట్టణం. ఆ సైన్యమే 185,000 అంటే ఆ జనాభా ఎంత ఉంటుంది అంటే ప్రస్తుతం ఆ పట్టణం మాత్రమే 100,000 చూపిస్తున్నాడు యోనా గ్రంథంలో. లెక్కలకి కొదవలేదు కానీ అసూరియులకు కేంద్రం, అసూరియుల ముఖ్య పట్టణం, అసూరు రాజు ఆ నినివే పట్టణంలో జీవిస్తూ ఉన్నాడు. దోషం, పాపం, గర్వం, వ్యభిచారం, విగ్రహారాధన నినివే పట్టణంలో తాండవమాడుతూ దోషముతో పాపముతో కప్పబడి ఉంది. నీవు అలాగున్నావా? ఈ మధ్యాహ్న కాలంలో నీవు అలాగ జీవిస్తున్నావేమో, గర్వంతో ఉన్నావేమో, ఐడల్ వర్షిప్తో ఉన్నావేమో, వ్యభిచారంతో జీవిస్తున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ మీదికి నాశనం రాబోతుంది, మేల్కొంటావా? ప్రభు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు, ఒక ప్రవక్త ద్వారా అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాడు ప్రవచించడానికి, ప్రకటించడానికి,
బోధించడానికి ఒక వ్యక్తిని వెనుకున్నాడు. ఆ వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం, దేవుడు లేకుండా ప్రయాణం, దేవుని చిత్తం లేకుండా ప్రయాణం. అదే వ్యక్తినే దేవుడు ఏర్పాటు చేసుకోవాలని ముఖ్య ఉద్దేశం కలిగి ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, దేవుని వాక్యాన్ని వీక్షిస్తూ ఈ యూట్యూబ్ ద్వారా ఆలకిస్తున్నటువంటి వారలారా, జాగ్రత్తగా గమనించాలి. మీ కుటుంబాలు ఎలాగున్నాయి, మీ పట్టణం ఎలాగుంది, మీ ఇల్లు ఎలాగుంది. నినివే పట్టణంలాగా అల్లకల్లోలంగా, దేవునికి వ్యతిరేకంగా, దేవుని యొక్క చిత్తం లేకుండా, దేవునితో సంబంధం లేకుండా, మీ ఇష్టరాజ్యంగా, మీ జ్ఞానముతో, మీ ఉద్యోగాలతో, మీ పోకిరి శాస్త్రాలతో, మీ ఇష్టం వచ్చినట్లు మీరు జీవిస్తూ ఉంటే మీకు పతనం తప్పదని నినివే హెచ్చరించినట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. మరలండి. యోనా నిద్రపోతున్న సమయంలో నావికుడు లేపడం, లెగడం, నన్ను బట్టే ఎవరు అని అడిగారు. నేను భూమికి, ఆకాశమునకు, ఈ సముద్రమునకు సృష్టికర్త అయినా యెహోవా దేవుని తాలూకా వారిని పాసుకోలా. ఇంత పెద్ద దేవుని యొక్క ప్రతినిధివా, నన్ను బట్టే ఈ నావకు, నన్ను బట్టే ఈ స్టీమర్కు, నన్ను బట్టే ఈ కుటుంబానికి, నన్ను బట్టే ఈ గ్రామానికి, నన్ను బట్టే ఈ దేశానికి ఈ కీడొచ్చింది, నన్ను బట్టే వర్షాలు రాలేదని ఎవరైనా పాలకులు ఒప్పుకుంటున్నారా? ఆ కుటుంబంలో తాగుబోతుగా మిగిలి నన్ను బట్టే ఈ కుటుంబానికి కీడొచ్చిందని నువ్వు మానుకుంటున్నావా? పారిపోతున్నాడు కానీ ఒప్పుకుంటున్నాడు. తప్పిపోయిన నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డ తిరిగి దేవుడు నేను పిలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, సూటిగా నీతో మాట్లాడుతున్నాడు, వేలు పెట్టి మాట్లాడుతున్నాడు. ఒప్పుకో, ఒప్పుకో. దేవునికి వ్యతిరేకంగా, దేవుడు లేకుండా, దేవుని చిత్తం లేకుండా నేను జీవిస్తున్నాను. నన్ను బట్టే ఈ పడవకు, ఈ నావకు, ఈ స్థీమరికి ఇంత దుస్థితి కలిగింది, నన్ను ఎత్తి సముద్రంలోకి ఏమంటున్నాడు. నిజం ఒప్పుకున్నందుకు మరణం నొందట్లేదు. యోనా గుర్తుపెట్టుకోండి, దేవుని దగ్గర నిజం చెప్పండి, దేవుని దగ్గర పశ్చాత్తాపడండి, దేవుని దగ్గర మీరు అడుక్కోండి, అప్పుడు దేవుడు కనికరమును, దయ, జాలి, ప్రేమ, కృప కలిగిన దేవుడు మన ప్రభు ఆయన యేసుక్రీస్తు. ఆయనలో నీవు ఉండడం వల్ల, ఆయన నీతో ఉండడం వల్ల నీకు కలిగే మేలు. యోనా దేవుడు లేకుండా, దేవునికి వ్యతిరేకంగా, దేవుని చిత్తం లేకుండా జీవించి ప్రయాణిస్తున్నటువంటి ఆ ప్రయాణం దేవుడు చూడలేదు అనుకున్నాడేమో. అందుకే 139వ కీర్తన మొదటి లేఖల్లో మాట రాస్తాడు, నేను కూర్చుండట, నేను లెగసుట, నేను నడవడము, కూర్చోవడం అంతా నా తండ్రి అయిన దేవుడు. నేను కూర్చుండుట, నేను లేచుట దేవునికి తెలుసు. నువ్వు పడుకునే తెలీదా, నువ్వు ప్రయాణమయ్యే తెలీదా? దేవునికి వ్యతిరేకంగా మంత్రానికి వెళ్ళుకోకుండా ఇంట్లో పడుకుంటున్నావా? మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ. దేవుని ఎరుక్కోకుండా తిని తిని పడుకుంటున్నావా? అపాయం అంచుల్లో ఉన్నావు. ఒక పక్క నుంచి తుఫాను, మరొక పక్క నుంచి గాలి, ఒక పక్క నుంచి అలలు, ఇంకొక పక్క నుంచి మత్స్యం. ఆ నావకు, ఆ స్టీమర్కి నాలుగు వైపుల నుంచి నాలుగు ఒత్తులు వచ్చాయి. నీ ఇంటికి నాలుగు వైపుల నుంచి అప్పులు ఒక పక్కన, రోగాలు ఒక పక్కన, ఇబ్బందులు ఒక పక్కన, యాక్సిడెంట్లు ఒక పక్కన నిన్ను చుట్టుముట్టుతున్నాయేమో. నువ్వు లేచి పడుకున్న మంచం మీద పడుకొని తిని తిని తాగి పడుకుంటున్నావేమో. లై యేసుక్రీస్తు నామములో నీ పాపాలు ఒప్పుకో. నన్ను బట్టే నా కుటుంబానికి కీడొచ్చిందని నువ్వు ఒప్పుకో. దేవుడు నీతో మళ్ళీ నీకు ఇంకో ఛాయ చేస్తాడు. యోనా ఒప్పుకున్నాడు, సముద్రంలో వేయబడ్డాడు, మక్షమునికి అప్పచెప్పబడ్డాడు. 3 రోజులు సముద్రం నాచులో, 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుదాం. యోనా ఆ మత్స్యము, యోనా యెహోవాకు ఇలాగ ప్రార్థించెను. యూబులో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, చీకట్లో ఉన్నాడు, బలములో ఉన్నాడు, సముద్రం అడుగు భాగంలో ఉన్నాడు, ఇంకా బయటికి వస్తానని నమ్మకం లేదు, కానీ మొరబెట్టడం మానని ఉండలేదు. ప్రవక్త అమిత్తాయి కుమారుడైన యోనా, దేవునికి వ్యతిరేకంగా, దేవుడు లేకుండా, దేవుని చిత్తమునికి వ్యతిరేకంగా జీవించి ప్రయాణం చేసి చల్లగా చేరుకుంటాను అనుకున్నాడు. ప్రతికూల పరిస్థితులు ఏర్పడి చాప కడుపులకు వేయబడ్డాడు. తిమింగలం కడుపులో నుంచి ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. విందామా? నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాల గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. చూడండి, మీరు ఏ స్థితిలో ఉన్నారో
వాక్యాన్ని వింటున్న బిడ్డలారా, త్రాగబోతుగా ఉండి పడక మీద పడుకున్నవేమో, లేక అప్పులు ఊబిలో చీకటిలో కూరుకొని పోయి నువ్వు కూర్చొని తలబాదుకుంటున్నావేమో, వ్యాధితో బాధతో సమస్యతో నీ కుటుంబంలో ఉన్నదేమో. బీ కేర్ఫుల్. అక్కడే నీ మొర దేవుడు ఆలకిస్తాడు. ఉన్న ఫలంగానే, ఉన్న స్థితిలోనే, మరణ పడకలోనే, హాస్పిటల్లోనే కూర్చొని ప్రార్థనలో వెళ్ళిపో, నిజముగా మొరబెట్టు, ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. ప్రార్థన ఆలోకించబడ మన దేవుడు. ఎందుకంటే యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి వచనాన్ని చూస్తే ఆయన యొక్క విషయాలన్నీ దేవుడు ఏమి వినుకోకుండేవాడు కాదు, చేయులు కూడా కురుచగా లేవు, ఆయనకేమి చెవుడు కూడా లేదు అని రాయబడింది. రక్షింప నేరక ఉండునట్లు ఆయన చెయ్య నీ చెయ్యత్తది కాదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు, ఆయన చెవులు చెవుడు కూడా కాదు. మీ దోషములు మీకును, మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, వినలేదు. మీ పాపాలు మీ దోషాలు దేవునికి అడ్డంగా నిలబడ్డాయి. అంతేగాని ఆయనకేమి చెవులు లేక కాదు, చేతులు లేక కాదు. పాపము ఒప్పుకో, అమితాయి కుమారుడైన యోనా ఒప్పుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని ఎనగని వాళ్ళారా, పాపము ఒప్పుకో. నేనేం కొత్త పాపం ఏమైనా చేశానా, నేను చాలా పరిశుద్ధంగా జీవిస్తాను అంటాడు ఒక ధనవంతుడు. జన్మత కర్మత పాపమి, అవ్వాదాము చేసినటువంటి అతిక్రమైన పాపము నీ మీద పొరలి పారుతుంది. నువ్వు చేసేది ఇంకా కొత్తది, ఇంకేంటి పాదే నీ మీద ఇంకా పెత్తనం చేస్తూ ఉంది. కొత్త పాపాలు నువ్వు ఎన్ని చేసావో ఇంకా నీకేం అర్థం అవుతుంది? అర్థం కాదు కనుక ఈరోజు ఈ వాక్యం ద్వారా నువ్వు తెలుసుకోవాల్సింది ఒక్కటే, నీవు యూపీలో ఉన్నా, అప్పుల్లో కూరుకొని పోయి ఉన్నా, నీవు ఉండే స్థలంలోనే దేవునికి రాగా మొరవబెట్టు. యోనా గ్రంథం 2వ అధ్యాయంలో ఆయన ఇలాగ మొరవబెడుతున్నాడు చూడండి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడ్డాను, నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూసేదని అనుకుంటుని. నేను నీవు నన్ను వెలివేసావు కానీ నువ్వు కనికర సంపన్నుడు. ఏ స్థితిలో ఉన్నా నిజంగా నువ్వు నన్ను బయటికి కానీ వేస్తే నీ మందిరంలో నేను గడపాలని ఆశపడుతున్నాను దేవా. చదువమ్మా. ప్రాణాంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రాగాధం నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది, నేను మరెన్నటిని ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. చూడండి, చాప కడుపులో ఉండి బయటకు వస్తానని నమ్మకం కూడా లేదు ఆయనకి. ప్రార్థన చేయడం మానలేదు. నీకు ఎన్ని అప్పులు ఉన్నాయో, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, ఎన్ని రోగాల్లో ఉన్నావో, ఎన్ని సమస్యల్లో ఉన్నావో, ఎంత దేవుని దూషిస్తున్నావో, ఎన్ని బైబిల్ చించావో, ఎంతమంది పాస్టర్లు కొట్టావో, ఎంతమంది సువార్తకులు హింసించావో, ఈ ఛానల్ ద్వారా నువ్వు మారవలసిన గడి నీకు సమీపించింది. చెప్పాడు దేవునికి, అయ్యా అది నినివే ముఖ్య పట్టణం, అయ్యా అది ముఖ్య పట్టణం, అది అసూరియులకి. అందుకే వాళ్ళు నీకు వ్యతిరేకస్తులు, నీ ప్రజలకు వ్యతిరేకస్తులు, నాకు వ్యతిరేకస్తులు, అందుకోసమే వెళ్ళలేదంటే నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను, వెళ్ళి నువ్వు ప్రకటించమన్నప్పుడు ఆ యొక్క యోనా గారు తిరిగి చాప కడుపులో నుంచి కక్కివేయబడి ఆ పశ్చాత్తపడం వల్ల దేవుడు ఆ చాపకు ఆగ్నేయగా అది కక్కివేయబడింది, కక్కివేయబడ్డాడు. బయటకు వచ్చి నినివే పట్టణానికి సమీపిస్తూ ఉన్నాడు. సమీపించి ప్రకటిస్తున్నారు. ఏమని ప్రకటిస్తున్నాడు? నినివే పట్టణం నాశనం చేయబోతుంది, నినివే దోషము దేవుని సన్నిధికి వెళ్ళింది, నినివే పాపాత్ములు నినివే దోషముతో ఉన్నారు, పాపము దోషము ఒప్పుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే దేవుడు ఒకవేళ ఏమైనా కనిపిస్తాడో లేదో నాకు తెలియదు కానీ ప్రకటించమన్నాడు, మీరు నాశనం అయిపోతున్నారు అని ప్రకటించాడు. 3 దినాలు ప్రయాణం, అంత పట్టణం 3 దినాలు నడిచి వెళ్ళమన్నాడు. ఒకే ఒక్క దినం వెళ్ళి ప్రకటిస్తే రాజుకు తెలియజేయబడింది. రాజు ఒక శాసనాన్ని, ఒక తీర్మానాన్ని చేశాడు. ఖచ్చితంగా దేవుడు చెప్తే చేస్తాడు కాబట్టి ఎందుకు దృష్టాంతములుగా మనకు కనబడుతున్నాయి? సుధమ కుమారు నాశనం అయిపోయింది, చేసేది మాత్రం గ్యారంటీ కాబట్టి మనం నాశనం కాకుండా ఉండడానికి తండ్రి అయిన యెహోవా దేవుణ్ణి మనం కొనియాడదాం. చిన్న బిడ్డలు కూడా పాలివ్వద్దండి, పశువులకు మేత వేయొద్దు, పశువులకు నీళ్లు పెట్టద్దు, ఎవరే కానీ భోజనాలు తినకూడదు. 3 రాత్రులు 1 పగలు మొత్తం బంద్, కట్టేసిన పశువులు కట్టేసిన దగ్గరే, తొట్లు వేసిన పిల్లలు తొట్లు అరుస్తూనే ఉన్నారు, తల్లులు పాలు పొంగుతూ ఉన్నాయి, ఆకలితో బాలింతులు అలమటిస్తున్నారు, గర్భిణీలు రోధిస్తున్నారు, ముసలి వాళ్ళు అరుస్తూ ఉన్నారు, యవనస్తులు అలమటిస్తున్నారు. నా రాజాజ్ఞ తీవ్రమైంది,
రాజాజ్ఞ మీరితే శాపం చంపేస్తారు కాబట్టి ఎవరు భోజనం చేయకుండా అలాగే ఉండిపోయారు. మూడవ అధ్యాయం చివరి భాగాన్ని ఒకసారి చదవండి. మూడవ అధ్యాయము ఈ నిన్నవే వారు తమ చెడునట్టును మానుకొనగా తొమ్మిదవ వచనం చదవండి. మనుషులందరూ తమ దుర్మార్గులను విడిచి తాము చేయి బలత్కారము మానివేయవలను, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలను, జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయించిన క్రియలు దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానెను. ఆమేన్. చూడండి, గమనించండి, దేవుడు ఏం చేశాడు? వాళ్ళు పశ్చాత్తాపడ్డారు, వాళ్ళు దోషం విడిచిపెట్టారు, పాపం విడిచిపెట్టారు, పశ్చాత్తాపడి ఏడ్చి మేము మానుకుంటామన్నప్పుడు ఒకటే తీర్మానం చేసుకున్నాడు దేవుడు. ఏంటంటే పశ్చాత్తాపుడై దేవుడు వారికి కీడు చేస్తానని చెప్పాడు, నాశనం చేస్తానన్నాడు, నాశనాన్ని మానుకున్నాడు. ఇప్పుడు మీరు ఉన్న స్థలంలోనే పశ్చాత్తాపడతారా? దేవుని వేడుకుంటారా? దేవుని చేత జనులు మార్పు చెందినప్పుడు దేవుడు క్షమించాడు. మీరు మార్పు చెందండి, హృదయంలో మార్పు చెంది ప్రభు దగ్గర రండి, ప్రభు మీ దగ్గర ఉండి మిమ్మల్ని కాపాడి ఆ కీడు లేకుండా, ఆ దరిద్రం లేకుండా, ఆ రోగం లేకుండా, శాపం లేకుండా, ఆ శోధన లేకుండా ఇప్పుడే స్వస్థపరుస్తాడు, ఇప్పుడే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఇప్పుడే మీకు ఉద్యోగాన్ని ఇస్తాడు, ఇప్పుడే మీతో ఉంటాడు దేవుడు. నమ్ముతారా? దేవుడు మీతో ఉండునుగాక, దేవుడు దీవించునుగాక. దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉండి ఇంకా శాపంగా ఉంటే, ఇంకా చీకట్లో ఉంటే ఇప్పుడు బయటికి రండి. యోనాలాగా పశ్చాత్తపడండి, నినివే పట్టణస్తులాగా పశ్చాత్తపడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు, కీడు చేయకుండా మేలు చేస్తాడు. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, కృపగల యేసయ్య, పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ దయా కృప కనికరమును గుమ్మరించండి. నినివే పట్టణాన్ని కాపాడిన దేవా, యోనాన్ని ప్రాణాంతకంలో నుంచి తప్పించిన దేవా, మేము వ్యతిరేకస్తులం, మా వ్యతిరేకతను మన్నించి తిరిగి మమ్మను మా ప్రాణప్రాప్తులుగా చేసి నాయన దోషం పాపమున్నప్పుడు నా తండ్రి నాశనం చేస్తానన్నా నినివే పట్టణాన్ని కాపాడినట్లు మా పట్టణాన్ని కాపాడమని యేసు నామమున అలా కాపాడగలిగిన దేవుడు అయినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేశాడు వేడుకొనిచ్చున్నాము తండ్రి. ఆమేన్.